సినిమా చూసిన అందరూ చెప్పారు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని. దానికి ఫస్ట్ నా గురు మిస్టర్ రాండీ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. దెన్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ రాము సార్, గోపి సార్, అనిల్ సార్, అందరూ ఒక కిడ్స్ పిల్లలు ఒక కాంపిటీషన్ ఆర్ సంథింగ్ అవంగ లైఫ్ వాళ్ళ లైఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తారు అంతలాగా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు నేనున్నంత ఆనందంగా ఎవరు ఉండరేమో. చాలా చాలా ఆనందంగా ఉంది. నా ఆనందం ఏంటంటే వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారని. కృష్ణగారి వీరప్రేమ కథ నేను కథ మామూలుగా మాట్లాడుకుంటూ అనుకుంటున్నప్పుడు ఉన్న ఒక నమ్మకం ఉండింది, ఇది అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని. అది ఈరోజు ప్రూవ్ అయింది. మనం అనుకున్నది ఎప్పుడైనా నిజమైనప్పుడు ఎంత బాగుంటుందో నాకు ఈరోజే తెలిసింది. నిన్న నాని చెప్పాడు, నిన్న ఈవినింగ్ కలిసినప్పుడు, హను ఈ ఫిల్మ్ ఒక స్నోబాల్, ఇది పెరుగుదలతో తప్పించి కింద పడదు, నువ్వు చూస్తూ ఉండు అని. అది నిజమని నాకు అర్థం కావడానికి కొన్ని గంటల టైం పట్టింది. బట్ సూపర్బ్ నాని. నెక్స్ట్ యాక్టర్స్ ఇక్కడున్న, ఇందాక నుంచి ఏదో చెప్పారు, పృథ్వీ గారు ఏంటో చెప్పారు, బ్రహ్మాజీ గారు ఏంటో చెప్పారు, రాజేష్ ఏంటో చెప్పారు, అవేవి నిజాలు కాదు. నేను ఎవరితోటి ఏమి చేయించలేదు, జస్ట్ మేక్ దెమ్ కంఫర్టబుల్ ఇన్ దేర్ రోల్స్. వాళ్ళు ఇరక్కొట్టారు, అలా ఇలా కూడా కాదు. నేను యాక్చువల్గా ఏం కష్టపడలేదు ఆ ఏరియా. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ సార్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్. అంటే మామూలుగా సెట్కి వచ్చి పొద్దున్నే ఏదో వర్క్ చేసుకుని వెళ్ళిపోవడం అలా ఎవరూ చేయలేదండి సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేశారు ఫస్ట్. అంటే వాళ్ళ పని కాని పని కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఫర్ దట్ రీజన్ నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నానని చెప్పాలి. అది పెద్ద మాట చిన్న మాట నాకు తెలీదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్, ఇందాక బ్రహ్మాజీ గారు అన్నది చాలా కరెక్ట్. సినిమా ఎలా అయితే చూసామో రాసుకున్నప్పటి నుంచి అది అలాగే ఉండటానికి సాయశక్తిలో ట్రై చేశారు. అసలు కాంప్రమైజ్ అవుదామన్నా అనివ్వలేదు వాళ్ళు. థ్యాంక్స్ టు రాము గారు, గోపి గారు, అనిల్ గారు అండ్ యువరాజ్. ఈ సినిమా ఇలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు ఒక ఆస్ట్రాక్ ఫీల్ ఉంటుంది సినిమాలో డెఫినెట్గా. అది అలా ఉండటానికి పూర్తి కారణం ఆ బాధ్యత పూర్తిగా షోల్డర్స్ మీద వేసుకుని దాన్ని అలా తీసుకుని చివరిదాకా తీసుకుని వచ్చాడు యువరాజ్. ఇది చిన్న విషయం కాదండి, ఈ సినిమా యాక్చువల్గా షూట్ చేయడం డెఫినెట్గా కాదు. యువరాజ్ థ్యాంక్ యూ. మా హనుకి అంటే ఫస్ట్ నుంచి డైరెక్షన్ స్కిల్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయం. ఈ మధ్య కొంచెం స్పీచ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, లాస్ట్ 3-4 ప్రెస్ మీట్లో చూస్తున్నాను. అండ్ ఇది ఏం చెప్పాలో తెలియదు, చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి మాకు డైజెస్ట్ అయింది ఎంత రేంజ్కి వెళ్ళబోతుంది సినిమా అనేది. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను పార్టీ చేసుకునేవాళ్ళు, నన్ను సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఈ సినిమాకి. ప్రతిరోజు ప్రెస్ మీటో ఏదో లేదంటే ఈవెంటో ప్రమోషన్ ఏదో పెడుతున్నారు. అనిల్ గారు ఈరోజు పార్టీ కన్ఫామ్ అండి మొత్తం టీమ్కి. ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, కనీసం ఇప్పుడు కూడా రిలాక్స్ అవుతుంది టీం అందరం, ఇప్పుడు రిలాక్స్ అవుతాం. సో అండ్ ఈ సినిమాని అంటే ఇంతగా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళి, ఇందాక కూడా అనిల్ గారు ఫోన్ ఇస్తే మాట్లాడుతుంటే డిస్ట్రిబ్యూటర్ ఆయన అన్నాడు, సార్ ప్రేక్షకులు భుజాన్ని వేసేసుకున్నారు సార్, ఇంకా వాళ్ళు మోసుకెళ్ళిపోతారు, ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు సార్ అన్నారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. బట్ ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళింది మీరందరూ. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి టీం అందరి తరఫు నుంచి మేము అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలనే ఈ చిన్న గెట్ టుగెదర్. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ట్విట్టర్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్లు కాంప్లిమెంట్స్ చూస్తుంటే ఇన్ని అంటే ఒక్క సెకండ్ చూడకపోతే నా ఫోన్ ఎండిపోతుంది. అండ్ ఎవరికైనా కోపం వస్తుందేమో, లేదంటే సినిమా హిట్ అయ్యిందని రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటారేమో టెన్షన్ వచ్చేస్తుంది రోజు రోజుకి. బట్ ఎంతమంది కానీ రిప్లై చేయగలం. బట్ అవి చూసినప్పుడు అలా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీనికోసమే కదా మేము ఇంతగా కష్టపడుతుంది అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ అంటే ఫస్ట్ టైం టీమ్ అందరూ కూడా ఒక్క డిపార్ట్మెంట్ కానీ ఒక ఏమంటారు ఎవరో ఒక టెక్నీషియన్ అని చెప్పలేరు, అందరూ కలిసి సినిమా చూస్తున్నంతసేపు ఒక నాని ఒక హను కాకుండా ప్రతి
ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాకి ఎంత ఈక్వల్లీ ప్లస్ అయ్యారు అనమాట. నా ఇప్పుడు మెయిన్ లీడ్స్ ఎంతగా ప్లస్, చిన్న పాత్ర చేసిన చిన్న రోల్ కూడా అంతే ప్లస్ అయింది సినిమాకి. అందరూ కలిశారు కాబట్టి ఇంత ఒక కంప్లీట్ ప్రోడక్ట్ వచ్చింది. అందరికీ పేరు పేరు నేను షూటింగ్ దగ్గర ఈ సినిమాకి విచిత్రం ఏంటంటే, ఈ సినిమా మెయిన్ విలన్ కానీ పృథ్వీ గారు నేను కానీ, మురళీ శర్మ నేను కానీ, ఎవ్వరూ సినిమాలో ఎక్కడ కలవం. అందరి వల్ల అంటే నా వల్ల మురళీ శర్మ లైఫ్ మారిపోతుంది, మురళీ శర్మ వల్ల నా లైఫ్ మారిపోతుంది, అందరికీ ఒక్క లేదు, వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా థ్యాంక్స్ ఈ సినిమాని అంటే ఇంత స్పెషల్ ఫిల్మ్ చేసినందుకు. అండ్ శత్రు గురించి ఒక విషయం చెప్పానండి. మొన్న కొంచెం మంచి పాష్ కార్పొరేట్ బ్యాచ్కి ఒక షో వేసాం, అంటే అందరు చాలా స్టైలిష్ ఫీల్, అసలు ఈ సినిమా అర్థమవుతుంది, ఇంత కంప్లీట్ నేటివ్ ఫిల్మ్ కదా, చాలా ఎంజాయ్ చేశారు సినిమా అంతా. బయటకు వచ్చిన తర్వాత నన్ను పొగుడతారని వెయిటింగ్ అయితే, బయటకు వచ్చిన వెంటనే అందులో ఒక నలుగురు అమ్మాయిలు, ఆ హీరోయిన్ బ్రదర్ ఎవరు హీ సో నైస్ అన్నారు. ఏంటి అమ్మాయిలు ఇంత వైల్డ్ యాంగిల్ అనుకున్నాను నేను, ఏంటి అంటే మనకి బయటకంతా చాలా పాష్గా చాలా స్టైలిష్గా కనపడ్డారు, కానీ మూవీలో శత్రుని చూసి నచ్చాడని చెప్తుంటే అర్థమైంది మనం కూడా కొన్ని అప్పుడప్పుడు కొంచెం విలన్ రోల్స్, కొంచెం సీరియస్ రోల్స్ చేస్తే బాగుంటుందేమో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనిపించింది. శత్రుకి చాలా పెద్ద బ్రేక్ అండి ఈ సినిమా, అలా డౌట్ లేదు. అండ్ శత్రు పెళ్ళయిందా? అయిందా? అయ్యో పెద్ద అడ్వాంటేజ్ తీసుకోలేవు అయితే. సో అండ్ అందరూ పృథ్వీ గారు, నేను బ్రహ్మరంభ థియేటర్కి వెళ్ళాము వెనకాల నుంచి. అండ్ టీమ్ సీన్ షో స్టార్ట్ అయిన తర్వాత, అంటే పబ్లిక్కి తెలియకూడదు వచ్చాను వాళ్ళ సినిమా ఎంజాయ్ చేయలేమని, షో స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ టైంలో వెళ్ళాను. ఒక్కసారి థియేటర్ అంతా పెద్ద అరుపు, అంటే నాకు బయట నుంచి వినపడింది కారిడర్లో, అండ్ అసలు ఫుల్ సౌండ్గా ఉంది. నేనేం ఫీల్ అవుతున్నానంటే నేను ఇప్పుడే వచ్చి ఏదో డైలాగ్ చెప్పుకుంటానని అలా డోర్ ఓపెన్ చేస్తే అంటే పృథ్వీ గారు స్క్రీన్ మీద, ఓ ఈ చీరింగ్ అంతా మన గురించి కాదనమాట, పృథ్వీ గారి కోసం అర్థమైంది. అంటే అంత క్రేజ్ అండ్ ఆర్కెస్ట్రా అంత క్యారెక్టర్ ఎంత బాగా చేశారంటే, ప్రతిసారి అంటే ఇప్పటికి మేము ఒక 10 సార్లు పైన చూసుకున్నాం సినిమాని, ప్రతిసారి ఇప్పుడు కూడా నవ్వుకుంటాం ఆ సినిమా ఆ సీన్ వచ్చినప్పుడల్లా. అండ్ బ్రహ్మాజీ గారు నాకు నా ఫేవరెట్ సినిమా మొత్తంలో ఆయన షాట్లో, నేను రాజన్ నేను చెప్పాను అని ఒకసారి సడన్ గా ఉంటుంది చేంజ్ ఓవర్. ఆ చేంజ్ ఓవర్ ఎంత బాగా చేశారంటే, అసలు థియేటర్లో ఆ పర్టికులర్ ఒక బిట్ ఉంటుంది, నేను ప్రతిసారి చూస్తున్నాను, ఈ లాస్ట్ 3 షోస్ చూశాను థియేటర్లో. ఆ బిట్ అయిపోయిన తర్వాత ఆయన డోర్ దగ్గరికి వెళ్ళి, ఓ బయట అలా అనుకుంటున్నారా, అదే మెయింటైన్ చేయండి అంటాడు. ఆ మాట అందరూ మిస్ అవుతున్నారు. నాకు థియేటర్లో 90% నాకు తెలిసే డైలాగ్ వింటలేదు, ఎందుకంటే ఆ ముందు జరిగిన మ్యాటర్కి నవ్వుతూనే ఉంటున్నారు ఆ టైంలో. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ బ్రహ్మజీ గారు. ఇది థ్యాంక్ యూ మీట్ అండి, కృష్ణగాడి గారు ప్రేమ కాదని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రెస్ వాళ్ళకి, అలాగే ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళిన ప్రెస్ వాళ్ళకి, ఈ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ మీట్ అరేంజ్ చేశాం. అలాగే ఓవర్సీస్లో కూడా ట్రమెండస్గా ఉంది. ప్రీమియర్లు ఏంటంటే కొంచెం హార్డ్ డిస్క్ లేదా ప్రాబ్లం వల్ల సగం చోట్లే ప్రీమియర్లు పడినాయి, కానీ తర్వాత ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా అరౌండ్ 2.3 crores దాకా చేసింది ఓవర్సీస్లో. సో ఓవర్సీస్ ఆడియన్స్ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్మోస్ట్.